రాష్ట్ర వ్యాప్తంగా సొంత చెల్లెలే తిరుగుతుంది, రాష్ట్ర మొత్తం తిరుగుతుంది, జగన్ అంటారు. ఇప్పుడు ఏమంటుంటారు వాళ్ళు దోషినట్టు వాళ్ళు, కానీ ఏంటంటే జగన్ మాకు అభిమానం, వాళ్ళ నాంటాయం కానిచ్చి మేము ఎప్పుడు మాత్రం ఎప్పుడు చేసేదంటే జగన్కే, వైఎస్కి అయితే అంతే జరిగింది, జగన్ గారికి అంతే అర్థం. ఓ అంతే జరిగేది, మా కమ్మకి పింఛన్లు కూడా నిద్రలేసి చెప్తున్నారు. ఏ ప్రభుత్వం ఇచ్చారు, ఇవ్వలేదు కదా. కమ్మకి 45 ఏళ్ళ సొమ్ములు, మా 45 ఏళ్ళు డబ్బులు ఇస్తున్నాడు. పింఛన్ వచ్చింది, ఆరింటికి వచ్చి లెగ్ కొట్టి ఇస్తున్నాడు. కావాల్సింది ఏంది మాకు, ఎలాంటి పిల్లలకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మాకు సరిపోతుంది. వాళ్ళు ఎంతమంది ఎవరు వచ్చినా కానీ జరిగే గెలిచే జగన్. అప్పు అవుతుందని వాళ్ళు తెలియక మాట్లాడుకోవటమే, ముందంచెలో జగనేగా అది. పవన్ కళ్యాణ్ ఈ రోజు జగన్ నాలుగో పిల్ల అంటున్నాడు, అంటాడండి దాని వద్దు. మామూలుగా ఏంటంటే జగన్ మాకు దాని గురించి అలా ఎలాంటి ఇబ్బంది లేదు, మళ్ళీ జగన్కే చేస్తాం, జగన్నే గెలిపించుకుంటాం అది పక్కా ఉంటుంది. జగనే మళ్ళీ పక్కా 175 పక్కా మళ్ళీ జగనే వచ్చేది. వాళ్ళు 100 గుంపులకు వచ్చినా జగన్ సింహం చెంగల ఏమనుకోండి. ఎంత మంది కాదు, కమ్మోళ్ళు వచ్చినా ఈ కమ్మోళ్ళు తిండం జాయిన్ అయిపోతున్నారు. వాళ్ళు ఎంత మంది వచ్చినా ఒకటి కొందు కొర్లు కొర్లు వచ్చినా ఎంత ఏమి పేగదు, సింహం చింగ ఇంకా ఇంకి కూడా పేగలేదు, ఇంటికి కూడా పెట్టగలదు. జరిగిలే వేలు కోట్లు చదువుకున్నాం, రేపు చేతికి వెళ్ళిపోతున్నాను మా జనాలు తెలియదు. పవన్ గారు కూడా వేల్చే, పప్పు గారు కూడా వేల్చే పక్క, మళ్ళీ వచ్చే జగనే చెమ ఇంకా ఇంటికి కూడా పెకలేదు. ఎవరిని పక్క మాకు నమ్మకం, వాడు దెబ్బకం ఏమో జగనం ఇప్పుడు చేస్తా అంటున్నాడు. ఎందుకు ఏం దెబ్బలు లేదు, ఇంకా ఎవరు నమ్మే ఛాన్స్ లేదు, అని నమ్మే ఛాన్స్ లేనే లేదు. నువ్వు నమ్మరు బీజేపీ తొక్కలేదు, జగన్ తప్ప ఏమేమో నరేంద్ర మోడీ తొక్కడం మోడీ లేదు పక్క జగనేమో. మా మౌడే డబ్బా కనుపం పక్క సార్ ఎలా ఉంటుందంటే, ఎలక్షన్ ఎలా ఉండిపోతుంది అంటారు. ఎలక్షన్ ఏముంది, జగన్ బ్రహ్మాండం గెలుస్తుంది, మంచి బంపర్ మెజార్ట్ తోటి గెలుస్తాడు. ఇప్పుడు జగన్ అనే వ్యక్తి వచ్చిన తర్వాత రాష్ట్రానికి అప్పు ఎక్కువైంది అని అంటున్నారు కదా. అప్పు అంటే ఇంకొకటి చేయకుండా ఉండ, ఆయన చేయకుండా పోయిండు, ఆయన ఏమైనా డబ్బులు ఇచ్చిపోయిండా ఎలకేమన్నా. ఇప్పుడు ఈయన గెలిచేటప్పటికి, ఈయన సీఎం అయ్యేటప్పటికి ఈయన ఏం చేస్తాడు అని అచ్చెన్నాయుడు అన్నారు కదా, మేమంతా ఖజానా ఖాళీ చేసిపోతాను, ఈయన ఏం చేస్తాడు అన్నాడు. మరి వాళ్ళు చెప్పిన వాగ్దానాలు మొత్తం ఏం నెరవేరలేదు కదా, కానీ ఈయన నెరవేరుస్తుండే కదా. ముందు మన తల్లిదండ్రులు అంటే మనకు అప్పు చేసి పప్పు చేసి పిల్లలు బతికిచ్చి గడ్డకేడి తది లెక్క, కానీ అప్పు చేయకుండా ఏం చేయకుండా మన ఇంట్లోనే మనం చేయకుండా మనం చేస్తాం ఏదైనా. ఏది ఏది ఏమైనా 150 160 సీట్లతో గెలుతుడు జగన్. జగన్ వచ్చాకే అప్పు అంటే ఏ రాష్ట్రానికి అప్పు లేదు, ఏ రాష్ట్రం మిగిలిచ్చే డబ్బులు ఖజానాలో పెట్టినారు అంతలో మోడీని చెప్పని, మోడీకి ఉంది అప్పు లేకుండా. బీజేపీ మోడీ చేస్తాను కదా ప్రభుత్వం, మోడీకి అప్పు లేకుండా ఉందా? అప్పు అనేది ఎవరికైనా ఉండేది, మనం రైతుకు కూడా మాకు కూడా ఉండేది. ఇప్పుడు ఇంకొకటి కాదు, ఇప్పుడు పొలం కొట్టి ఒక ఎకరం అప్పు అయితే ఒక బరిని కొట్టి అప్పు అయితే అప్పు లేకుండా ఎట్టుండదు. మనం ప్రజా పరిపాలన చేయాలంటే అప్పు లేకుండా సొంత డబ్బులు తెచ్చి పెడతారా? పవన్ కళ్యాణ్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అసలు హైదరాబాద్ నుంచి వస్తే ఆంధ్రలోకి, హైదరాబాద్ నుంచి ఆంధ్రలోకి అడుగు పెట్టే పని ఉండదు, అట కాదు ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చే పని ఉండదు. ఆయన పోగొట్టుకుండా ఆయన ఎట్టు పోయింది, ఆయన కాలువేసిన పోయింది, వాళ్ళ పొలంలో పోయింది, ఇటు పోయింది, రెండు వల్ల పోయింది ఆయనకి. ఆయన చేతులారు కాల్ చేసుకోండి. 165 ఎన్ని సీట్లు వస్తాయి? 160 165 వస్తాయి, గ్యారంటీ కదా, పక్క వస్తాయి. జగన్ కూడా తొక్కే పని ఉండదు, ఆయన హైదరాబాద్ నుంచే రాడు ఈ తడవ, మళ్ళా ఆంధ్రాకి హైదరాబాద్ నుంచి కూడా రాడు. ఉనికిచ్చాడు పవన్ కళ్యాణ్ జగన్ ఒక్క సీటు ఇచ్చే వచ్చా, ఆయన ఉనికిచ్చింది ఆడ ఒక్క సీటు కలిస్తా, ఒక్క సీట్ ఆయన కూడా ఏడు కాడితో వచ్చా, ఈయన కాడికి వచ్చింది కదా, ఈయన కాడుకున్నాడు ఆయన ఆయన గెలవడు, ఆయన సీట్ ఆయనే గెలవడు. నీకు తెలుసా ఎంపీ అంటాడు తెలుసా, చంద్రబాబు నాయుడు పోతాడు 175 175 వేస్తాయి అది ఒకే. రాసుకో జగన్ నాలుగో పిల్లవాడి, ఆడికి 3 అయిపోయింది, ఇంకేం చేసుకుని చెప్తున్నాడు జగన్ సరి చేయలేక జగన్ జగన్ పిల్లలేదురా బాబు. ఏమో సీఎం ఆ మాట అంటారు, నీకు కరెక్ట్ నీకు నువ్వేమనుకుంటున్నా, నువ్వేమనుకుంటున్నావు
ఆడు అమ్మాడు కరెక్టా? నువ్వేమనుకుంటున్నావు? నువ్వేమనుకుంటున్నావు? ఎక్కడ పెళ్ళాలి బాబు? ఒక సీఎం 151 సీట్లు తెలుసుకున్న ముఖ్యమంత్రి పెళ్ళావా? నీకు ఒక సీటు రాలా పార్టీ పెడితే ఒకటి వచ్చింది, ఒకటి కూడా పోయా బీజేపీ పొత్తుతో పొత్తుతో సిగ్గు శరణం లేక బీజేపీ పొత్తు కాంగ్రెస్ కూడా పెట్టుకోమను, పొత్తు కాంగ్రెస్ కూడా పెట్టుకోమను. సొంత చర్యలే వ్యతిరేకంగా ఏం కాదు. ఓకే ఓకే, 125 వస్తాయి, 125 ఒకే 125 170 వరకు వస్తాయి. చిత్తం ఎక్స్ఎక్సెస్ నెంబర్ 1 లక్షల మంది వస్తారు. అసలు ఇప్పటికే, అసలు 12 అయింది, ఇప్పటికే వచ్చాడు. 4.5 నుంచి నాకు కనపడు ఒకసారి, నువ్వు నీ ఛానల్ చెప్పు నాకు. 5 ఒకసారి కనపడి చెప్తాను.